హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్హెచ్కి వ్యతిరేకంగా చివరి ఓవర్లో సిక్స్ కొట్టి సిఎస్కే పేరిట ధోని తనదైన శైలిలో మ్యాచ్ ఫినిష్ చేశాడు ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్లో చివరి ఓవర్లో సిక్స్లను అత్యధిక సార్లు కొట్టాడు ఇరవైవ ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా ధోని అవతరించాడు ఐపీఎల్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మొత్తం నలభై తొమ్మిది సిక్సర్లు కొట్టాడు ఇది ఒక పెద్ద రికార్డుగా మారింది ధోని తర్వాత ఐపీఎల్ మ్యాచ్ లో చివరి సిక్స్ కొట్టిన రికార్డు ముంబై ఇండియన్స్ తుఫాను బ్యాట్స్మెన్ కిరణ్ పొలార్ట్ పేరు మీద ఉంది పొలార్ట్ ఈ అద్భుతాన్ని ముప్పై ఆరు సార్లు సాధించాడు ఐపీఎల్ చరిత్రలో ధోని తర్వాత పొలార్డ్ అత్యధిక సార్లు మ్యాచ్లో చివరి సిక్స్ కొట్టాడు పొలార్డ్ ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్లో మొత్తం ముప్పై ఆరు సార్లు సిక్సర్లు బాదాడు మూడో నెంబర్లోనూ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు ఇన్నింగ్స్ పద్దెనిమిదవ సిక్సర్లు కొట్టాడు ధోని తర్వాత ఏబీ డివిలియర్స్ ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ నిలిచాడు డివిలియర్స్ పంతొమ్మిదవ ఓవర్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు ముప్పై సిక్సర్లు కొట్టాడు అంటే పంతొమ్మిదవ ఓవర్లో డివిలియర్స్ కొట్టిన సిక్స్ మ్యాచ్ చివరి సిక్స్ అని నిరూపించబడింది టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు బ్యాటింగ్ లో జట్టును ఒంటరిగా నడిపించే సామర్థ్యం ఆయన సొంతం వికెట్ కీపింగ్ కావడంతో మ్యాచ్ వైఖరిని తన వ్యూహంతో చాలా మార్చాడు అదే సమయంలో కెప్టెన్సీ సమయంలో కూడా వారు ప్రశాంతంగా ఉండటం ధోని స్టైల్ కెప్టెన్సీ తీసుకున్న సమయంలో కూడా ప్రశాంతంగా ఉండటం ధోని స్టైల్ అంటే ధోనికి మరో పేరు కూడా ఉంది అదే కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని అననుకూల పరిస్థితులలో కూడా అద్భుతమైన కెప్టెన్సీ టీమిండియా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల పరాకాష్టకు తీసుకువచ్చింది ఐపీఎల్లో చెన్నై జట్టు రెండో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచేందుకు ధోని ఒక కారణం రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ రిపీట్ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ధోని మరియు చెన్నై కలిసి ఉన్నాయి అతను మొదటి సీజన్లో ఈ జట్టుకు కెప్టెన్ అయ్యాడు మరియు ఇప్పటికీ ఈ స్థితిలోనే ఉన్నాడు ఈ సమయంలో అతను రెండు వేల పది రెండు వేల పదకొండు మరియు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలలో మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ను ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిపాడు అలాగే సిఎస్కే ఐదు సార్లు రనర్అప్ గా నిలిచింది ఐపీఎల్ రెండు వేల ఇరవైకు ముందు చెన్నై ప్రతిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్లు ఆడింది రెండు వేల పదిహేనులో సిఎస్కే నిషేధించబడినప్పుడు రైజింగ్ పూణే సూపర్ జైంట్ తీసుకున్న తొలి ఆటగాడు ధోని అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో చెన్నై తిరిగి వచ్చినప్పుడు ధోని మొదట నిలుపుకున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి